లేకపోతే అటు పోయి బిన్ ఓపెన్ చేయ, అలాగే అటు పక్క ఏడు బాబులు ఉంది కదా సార్, ఏడు బాబులు ఉంది కదా ఆపి రోడ్డు సంచలన సంస్థల ప్రతి అంతకుముందు కూడా చాలా సంవత్సరాలు కూడా కంటి ఆపరేషన్ చేస్తూ ఉంటాం, అట్లనే ఇప్పుడు కూడా చేస్తున్నాం. మరి నిన్న 23 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసాం, ఎవరి దగ్గర కూడా 1 రూపాయి తీసుకోలేదు, మందులు అని కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా చెప్తాను. చెల్లి తప్పన్నా అయితే ఈ పని ఒక్కలతో అయ్యేది కాదు, నేను నా తోపాటు మా జూనియర్ డాక్టర్ విజయ్, మా హాస్పిటల్ కంపౌండర్లు, మందు దుకాణ పనులు, అతాలు, మా ఆయమ్మలు అందరం కలిసి చేస్తాయండి. అందరు కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు. మీ అందరూ కూడా మీ ఇళ్ళకెళ్ళి అవకాశం ఇస్తున్నారు, ఇచ్చినందుకు మరి ఆపరేషన్ అందరు కూడా మంచిగా అయింది, అందరు కూడా సూపర్ వచ్చింది. మళ్ళీ కూడా మా వాళ్ళు సూపర్ పంపుతారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఎందుకు వచ్చినంటే కన్న ఆపరేషన్ అంటే శుభ్రం బాగుండా చేతులు మంచిగా కట్టుకొని రోజు తీసుకొని మాత్రమే మందేయాలి. మందేసేటప్పుడు తిందిరెప్ప ఇట్లానే వేయాలి, కైరెప్ప ముట్టకూడదు, సైన్ అవకాశాలు కడిగేసి పెట్టాలి. మందు రోజు 7 సార్లు వేయాలి, మీకు ఇచ్చే డబ్బా మీద అన్నీ రాసి పెడతారు, ఇప్పుడు ఇస్తారు, రోజు 7 సార్లు వేయాలి. 7 సార్లు ఏదో పాయింట్ లేడే కాదు, కొద్దిగాల 9 ఒకటంగా, మళ్ళీ 12 ఒకటంగా, 4 ఒకటంగా, సాయంత్రం 7 ఒకటంగా, రాత్రి వాడేటప్పుడు కానీ ఇది ఉంటుంది, మళ్ళీ ఆడు గురించి చెప్తారు. 7 సార్లు వేయాలి, వేసినప్పుడు కిందిరెప్పిట్లనే వేయాలి, మీకు కూసోబెట్టే రాదు, పడుకోబెట్టేది. ఇంకా అన్నిటికంటే ముఖ్యం కన్ను శుభ్రం చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సి పెద్ద మనిషి ఇవాళకన్నా బీపు ఉన్నదా ఇంకా బీపు కూర వేసుకోవాలి. ఇప్పుడు తిని తిండి పత్యం ఏం లేదు, ఉప్పు కారం కూడా తక్కువ తినదు, షుగర్ ఉన్న వాళ్ళు తీయాలి రకం, మిగతా అన్ని తినచ్చు. ఈ రకంగా అన్ని మందులు వాడాలి. మరిగా ముఖ్యంగా మీకు చెప్పే ఏంటంటే నీళ్ళకేం చేస్తున్నాం, మీరు రోజు చేసినప్పుడు మాకు ఉన్నోళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి చచ్చిపోతారు, ఇక్కడ కొంత తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమందేమో లేని వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఎవరు లేరు లేని వాళ్ళు ఉంటారు, అవి మేము ఉచితంగానే చెప్తాం. ఎవరు తీసుకునేలేదు, కొందరు మీ ఇళ్ళకి వచ్చి సార్ పంపించాడు, ఇగో మందులు పంపించాడు అని పైసలు అడిగే వాళ్ళు కూడా దొరికారు. అది అది ఉండదు, మనకి ఈయనే తీసుకో నీటికి పంపాలని పైసలు నేను పంపావు, మా దవాఖానికి వెళ్ళిపోతా. రెండోది ఈ కన్ను ఇప్పించాలి, నువ్వు ఇప్పిస్తావు, ఇప్పించేటట్టు నేనే ఇప్పిస్తాను కానీ నీటికి వచ్చి వాళ్ళు ఇప్పించే పైసలు వాళ్ళకి ఇవ్వదు, విన్నారా? వచ్చేది ఉంటే దానికే వస్తుంది. ఊల కన్ను పోలేదు కాబట్టి కళ్ళ దాని మీదకి రాదు, అందరు కంటి చూపే వచ్చాయి కానీ పోతారు, పోతానే మొక్కు రాటైతే కట్టేస్తారు, సూపు ఉండాలి ముందుగా, విన్నారా? ఈ రకంగా నీళ్ళకి చెప్తున్నాం, ఇంటికాడ పత్యం చేయకుండి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఆ దేవుని వల్ల రోజు మేము కూడా దేవుని మొక్కినాకనే వచ్చి ఆపరేషన్ చేస్తాం. నిన్న పొద్దుగాల కూడా ఇంటికాడ మొక్కిన మొక్కలు ఈడికి వచ్చినప్పుడు మొక్కే మీకు వచ్చి అందరు మనిషి ఉన్నారు, మంచిగా ఉంటుంది. ఇప్పటి వరకు పెద్ద మనకి ఏ ప్రాబ్లం లేదు. ఎవరో ఒక్కొక్కరికైతే అది మాకు పుస్తకాలలోనే రాసుంటుంది, కొన్ని రకాల బీమార్లు కొందరు కత్తాయని మన దవాఖానాలలో పోతారు, అంతే తప్ప ఇప్పటికి అన్ని మంచిగానే ఇవాళ కూడా అందరికీ మంచిగా అందరికీ సూపర్ వచ్చింది. కాంతవాది ఎవరు
పట్టపల్లి అవ్వకు మళ్ళీ అద్దం పెడతారు. ఆమెకు కూడా మొదటి పిండి ఇచ్చినాం, విన్నావా? శాంతవ్వకు కూడా వచ్చింది, ఆమె కూడా దుప్పటి పెడతారు, విన్నావా? అందరికి అర్థం పెట్టవు, శాంతవ్వకి అర్థం పెట్టిన కొన్ని కమ్జోర్ ఉంటే ఓసారి వరద అర్థము నూటుకోకోలకు అది కూడా సూపర్ వస్తుంది. అత్తాలు మీద అద్దాలు పెట్టుకోవాలి, లేకుండా మళ్ళీ అవకాశం ఉంటే పెడతాం, మీద అద్దాలు పెట్టుకోవాలి. నుంచే పంపిస్తారు పార్టీ, తొందరపడి పోకండి. అందరికి కూడా మంచి ఏది మరిగా వీళ్ళందరూ దస్తీలు కొండదు, కాటన్ తిన్నరా, దస్తీలు కొని మంచిగా విండి ఆరి ఇయ్యాల. మీరు ఎవ్వ కన్ను ముట్టదు, కాలి పోయినాక చుక్కల మంది వేయాలి, తూడుసు చూడుసు ఏం పెట్టరు, ఏ పొద్దుగాలకెళ్ళి రెండు దస్తీలు ఒక స్టీల్ గిన్నెలు కానీ సిమెంట్ గిన్నెలు వేయి, మంచిగా మరిగినాక నీళ్ళు వారవేయి, వారవలసాక చేతులు మంచిగా కట్టుకొని ఒకటి తీసి ఆ పదన పట్టతోటి మెల్లగా కన్నుడు రెప్పలకు అంటాలి. ఏం కాదు, ఏళ్ళు ఒత్తద్దు ఒత్తద్దు రెప్పలకు అంటాలి. ఇంకో దస్తితో ఇంకో పక్క కిందికి వెళ్ళి తాను తినరా, ఇవాళ పోయినాక కూడా పోయేస్తు తాను కిందికి వెళ్ళి ఈ నెత్తి మీదకి వెళ్తారా మాత్రం 10 రోజులు పోయారు, తలస్నానం 10 రోజులు చేయరు. నెత్తి నూనె పెట్టచ్చు, దుయ్యచ్చు, కానీ తలస్నానం చేయదు. ఎందుకంటే నెత్తిల మైల కళ్ళలోకి దిగుతే డేంజర్, మైల అనేది అర్థం కళ్ళ దగ్గరకు రావద్దు. మీరు కూడా ఒవ్వరు కూడా చెప్తా ఉన్నా నెత్తి పెద్ద చేతితో పని నలవద్దు, ఎప్పటికప్పుడు చేతి మంచి కట్టుకుని పెట్టుకోవాలి. ఏ పే పడితే దానితోటి దస్తుతోటి తువ్వాలతోటి కళ్ళు నలవద్దు. ఇప్పుడు నేను చెప్పినట్టు మంచిగా పిండి ఇద్దరు ఇవోళ్ళు గబ్బే చెప్పాలి. అయినాక నువ్వు ఇదో ముచ్చట అవ్వా నేను పోతా అంటున్నావు, సెల్ఫీస్ పెట్టి నువ్వు ఎట్టనవో నువ్వు విన్నదంతా ఆడ ఇంటికాడ చెప్పాలి, విన్నారా? మరి ఎవరో వాళ్ళు ఉంటారు కదా మంది ఇష్టవాళ్ళు, మీ చెల్లి బిడ్డలు ఉన్నారా కొడుకులా, అదో మరి ఇంటికి దొరకపోతావా? లేకపోతే ఇక్కడ ఉంటుంది నేను చెప్తాను, నువ్వు పోవాలి. మరి మంది ఎవరు వేస్తారు ఒకటి రెండు సార్లు ఏస్తుందా? అవు గట్లయితే ఎట్లా? ఇదే నేను చెప్పేది కథ అంతా ఇక్కడనే ఉంటుంది, మాకు పెద్ద కొద్దిగంత ఇబ్బంది లేదు. ఒక్కరు ఉండి వేయాలి, నువ్వైతే అక్కడ ఉండవో లేకపోతే అక్కడ ఉన్నా లింగపడవో 4 రోజులు ఉండు, ఉంచుకో 4 రోజులు కాదు. మరి షుగర్ ఉన్నది ఏమైనా అటు ఇటు అయిందంటే షుగర్ మందులు వాడాలి.